ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. ఇక ఈవీ చిన్నయ్య ఈ కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 కుల ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుని రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. 2004 ఈవీ చిన్నయ్య కేసులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చడం జరిగింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 ప్రకారం కుల ఉపవర్గీకరణను ఆర్టికల్ 14 అనుమతిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ డిమాండ్ అనేది చాలా సంవత్సరాలుగా ఉంది. గతంలో 2000 నుంచి 2004 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. అయితే నాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించి హైకోర్టులో ముఖ్యంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా తీసుకోవడం జరిగింది. అయితే హైకోర్టు వ్యతిరేకంగా ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకంగా అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు 2004 రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు 5 రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యంగా వివక్ష వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఒకే కేటగిరీలో ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు అందులో కూడా నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈరోజు 7 రాజ్యాంగ ధర్మాసనం ఒక కీలక తీర్పుని వెలువరించడం జరిగింది. ఫిబ్రవరి 8 ఈ కేసుకు సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. 3 పాటు సుదీర్ఘంగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన వాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వెళ్ళడం జరిగింది. వర్గీకరణ సమర్థనీయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు సుప్రీంకోర్టు తెలియపరచడం జరిగింది. ఇటు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ముఖ్యంగా 5 మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన వారి వారి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడం జరిగింది. అయితే గతంలో ఉన్న ఉత్తరాంధ్ర కమిషన్ ఇప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పి కోర్టుకు తెలపడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుమతించింది కాబట్టి సో చట్ట సవరణ ద్వారా ముఖ్యంగా ఎస్సీలో మాల మాదిగలు, ఎస్టీలో లంపాడాలు, బోన్లు, ఆదివాసులు ఉన్నారు. సో ఇందులో వెనుకబడిన వర్గాల వారికి జనాభా ప్రాతిపదికన లేక ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తుంది, కేంద్రం తీసుకొచ్చే చట్టం ఆధారంగా రిజర్వేషన్లను కల్పిస్తారా లేక రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛను కల్పిస్తుందా అనేది పూర్తి స్థాయిలో తీర్పు కాకపోతే ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం జడ్జిమెంట్ ని రణోచ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి ఇటు మాదిగా పోరాట సమితి అనేక సంవత్సరాలుగా ఇటు తెలంగాణలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అనేక పోరాటాలు ఆందోళనలు జరిగాయి. ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ప్రధాని మోడీ మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పి కమిటీ వేస్తామని చెప్పి దానికి అనుకూలంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఎక్కడికైతే మాదిగలకి ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఏదైతే పోరాటం చేస్తున్నారో సో వారు విజయం సాధించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లలో ముఖ్యంగా ఉప కులాల వారిగా కూడా కేటగిరైజేషన్ చేసి ముఖ్యంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా లభించినట్లయింది. సో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకు వెళ్తుందా కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్రాలకి ఖచ్చితంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ ద్వారానే ఎవరికి ఎంత రిజర్వేషన్లు కల్పించాలి అన్నది కేవలం పార్లమెంట్ నిర్ణయించడం జరుగుతుందని చెప్పి కూడా రాజ్యాంగంలో ఉండడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ రాష్ట్రాల వారీగా కేటగిరైజేషన్ చేస్తే ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు వస్తుంది అనే దానికి సంబంధించి తీర్పులో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే గోపి, ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అటు ఎస్సీలో కానీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మొత్తం ఏ అంశాల్లో ప్రధానంగా లాభం చేకూరే ఛాన్స్ ఉంది?
రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలో ఎస్టీలో ఉపకులాలు షెడ్యూల్స్ ముఖ్యంగా ఎస్టీల్లో కానీ అలాగే ఎస్టీల్లో కానీ వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో వారు ఎక్కడైతే రిజర్వేషన్లు నష్టపోతున్నారో అక్కడ వారికి రిజర్వేషన్లు ముఖ్యంగా మారలు ఆర్థికంగా ఉన్నవారుగా ఉన్నారు సో రిజర్వేషన్లు ఎక్కువగా వారే లబ్ధి పొందుతున్నారు అన్నది మాదిగల అభ్యంతరం. అయితే అందరినీ ఒకేలా చూడాలి, ఈ వర్గీకరణ అవసరం లేదన్నది మాలల అభిప్రాయం. సో ఇప్పుడు ఎవరైతే వెనకబడిన కేటగిరైజేషన్ లో ఉన్నారో ఎస్సీలో ఎస్టీల్లో కేటగిరైజేషన్ చేసి ముఖ్యంగా షెడ్యూల్స్ వారి ఉపకులాల వారిగా సో వారికి ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుంది ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా. సో వారికి ఉద్యోగ అవకాశాల్లోనూ అలాగే ముఖ్యంగా విద్యా సంస్థల్లోనూ ఇతర అంశాల్లో వాళ్ళకి ముఖ్యంగా రిజర్వేషన్ పొందే అవకాశం ఒక క్రైటీరియా ఉన్న ఎస్టీలోను ఎస్టీలోను కేటగిరైజేషన్ చేస్తే అందులో వెనకబడిన వారు ఎవరో సో వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. సో దాని ఆధారంగా ముఖ్యంగా అందులో కూడా ముఖ్యంగా ఉపకులాల వారిగా కూడా ఎవరి పాపులేషన్ ఎంత ఉంది వారికి ఎంత రిజర్వేషన్లు కేటాయించాలనేది కూడా జనాభా ప్రాతిపదికన లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరక ఏ విధంగా చేయాలన్న అంశానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ వెలువడాల్సి ఉంటుంది. అయితే ఈ వర్గీకరణకే మొదటి నుంచి కూడా ఇటు ఎస్టీలోను ఎస్టీలో ఏకాభిప్రాయం లేదు. వాళ్ళున్న ముఖ్యంగా వర్గీకరణను వ్యతిరేకిస్తూ అనేక మంది ఆందోళనలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా ఇందులో సమస్య ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈ ఎస్సీ ఎస్టీల్లో ఉన్న వెనకబడిన వారికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు అన్న అంశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి వర్గీకరణకి అంగీకరిస్తూ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ముఖ్యంగా వారి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజారిటీ రాష్ట్రాలు వర్గీకరణ అనుకూలంగా కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆరుగురు సభ్యులు ఈ వర్గీకరణ అంశం సమ్మతించదగినదే అని చెప్పి వారు ముఖ్యంగా అభిప్రాయానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎత్తి వర్గీకరణ సమర్థిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 ప్రకారం కుల ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక ఎస్పీలు చాలా వెనుకబడిన వాళ్ళ పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి. నమస్కారం సార్. సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పును వెలువరించింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? వాళ్ళకి లాభం ఎలా చేకూరబోతుంది? చాలా పెద్ద నిర్ణయం ఇది. ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉన్న ఎస్టీలకు వందల వందల కులాలు ఎస్టీలు కూడా అలాగే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒకటే రూల్ అప్లై అవ్వండి అంటే ఎవరికి లాభం వచ్చే వాళ్ళు లాభం తెచ్చుకుంటున్నారు. గుడారన్న ఎస్టీ నార్త్ ఈస్ట్ ఈశాన్యం నుంచి బాగా చదువుకున్నారు, అలాగే మీనా కులస్తులని రాజస్థాన్ నుంచి వాళ్ళు దాదాపు 50% ఎస్సీ పదవులన్నీ వాళ్ళకే వెళ్తాం. అలాగే ఎస్సీలో మనం చూసాం మాలమారిగా మిగతా రాష్ట్రాలు వాల్మీకి చమార్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 75 సంవత్సరాలు అంటే 4 తరాలు. ఇప్పుడు ఎవరైతే మాకేం రాలేదన్నారో వాళ్ళకి రావటం వస్తాయి. ఇది చాలా పెద్ద స్టెప్. సుప్రీంకోర్టు తీసుకున్నారంటే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది, సామాజికంగా ఉంటుంది. కొన్ని వర్గాలు దాంట్లో ఎవరైతే బాగా బెనిఫిట్ పొందారో వాళ్ళు కొద్దిగా తగ్గుతారు. ఎస్టీల సంగతి చెప్పాను కదా, ఎక్కువగా మీనాస్ అలాగే బంజారాజు నాయక్స్ కొన్ని చోట, అలాగే ఈ మీనాస్ ఈశాన్యం ఇవి అబోరిజినల్ ట్రైబ్స్ కొండ ప్రాంతం వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తాయి అని మాత్రం మనం ఆలోచించవచ్చు. ఈ వర్గీకరణ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారా, దేశం తీసుకుంటారా అది ఇంకా చూడాలి. దాని మీద రూల్స్ అయ్యి ఫార్మ్ చేయాలి. చాలా పెద్ద నిర్ణయం రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా.
అలాగే పుల్లారావు గారు ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా మిగిలిన కులాల వారి నుంచి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు మాక్సిమం ఏమైనా అపీల్ చేస్తే చేస్తారు సుప్రీంకోర్టు. తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఇలా డివైడ్ చేయాలని ఉన్నది. ఆంధ్రాలో చూసాం, తెలంగాణలో చూసాం, డివిజన్కి అందరూ ఒప్పుతున్నారు కదా, ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే డిమాండ్ ఒక రకంగా, అది రాజకీయంగా కూడా పెద్ద మార్పు వస్తాయి. మార్పు ఏంటంటే ఒక 15% ఎస్సీలు ఒకళ్ళు కాదు, వేరే వేరే కులాల్లాగా ఉన్నారు. ఆయన కులంలో కులం, ఇది ట్రైబుల్లో ట్రైబ్, ఇప్పుడు ట్రైబుల్లో కూడా తేడా ఉన్నారు. అవి ఎన్ని బయటకు వస్తాయి రాజకీయంగా చాలా పెద్ద ఇంపాక్ట్. సో ప్రస్తుతం ఈవేళ సాయంకాలానికి రియాక్షన్స్ బట్ పాజిటివ్గా ఉంటాయని నేను భావిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. సమర్థించింది సుప్రీంకోర్టు. మనం చూస్తున్నాం ప్రజెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని. రాజ్యాంగ ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 కుల ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. వర్గీకరణపై తీర్పు వెలువరించిన 7 సభ్యుల ధర్మాసనం. మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించిందనే చెప్పాలి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో 5 న్యాయమూర్తులు తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 ప్రకారం కులం ఉపవర్గీకరణను అనుమతిస్తుందంది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్ వీరందరితో కూడిన ధర్మాసనమైతే ఇది తీర్పును వెల్లడించడం జరిగింది. ఎస్సీలో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయంటూ ఓవైపు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వర్గీకరణపై తీర్పును వెలువరించింది మొత్తం 7 సభ్యుల ధర్మాసనం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఇదొక సంచలన తీర్పుగా చెప్పుకోవాలి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. ఇక వీరికి లాభం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ తీర్పు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ని. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 ప్రకారం కులం ఉపవర్గాలను వర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం మొత్తంగా ఈ 7 దీనికి సంబంధించి ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయంటూ ఓవైపు సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. వర్గీకరణపై తీర్పును వెలువరించారు మొత్తం 7 సభ్యుల ధర్మాసనం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇదొక సంచలన తీర్పుగా చూడాలి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనం
ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 ప్రకారం కులం ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో చాలా వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి లాభం చేకూరే అవకాశం కనబడుతోంది. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ని. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, వర్గీకరణపై తీర్పును వెలువరించింది. మొత్తంగా 7 సభ్యుల ధర్మాసనం, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, ఇలా మొత్తం 7 సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించడం జరిగింది. మొత్తంగా వెనుకబడిన వర్గాలకు ఈ తీర్పు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్సీల్లో చాలా వెనుకబడిన వారు ఉన్నారంటూ సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇదొక చారిత్రాత్మక తీర్పుగా చెప్పుకోవాలి, ఒక సంచలన తీర్పు అని చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 ప్రకారం కులం ఉపవర్గీకరణను అనుమతిస్తుందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇక ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయంటూ ఓవైపు సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ తీర్పు వారికి ఎంతగానో ఉపయోగపడబోతుంది. వెనుకబడిన వర్గాలకు, కొండ ప్రాంత ప్రజలకు, గిరిజనులకు ఈ తీర్పు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది, వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చి సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 ప్రకారం కుల ఉపవర్గీకరణను అనుమతించింది సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది, ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 ప్రకారం కులం ఉపవర్గీకరణను అనుమతిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయంటూ ఓవైపు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వర్గీకరణపై తీర్పును వెలువరించారు మొత్తం 7 సభ్యుల ధర్మాసనం. రాష్ట్రాల ఎస్సీ కేటగిరీని చేసుకునే వెసులుబాటును కల్పించింది సుప్రీంకోర్టు. 2004 ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లలో కేటగిరీ చేసుకునే అంశంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది పంజాబ్ ప్రభుత్వం.